దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం వీర్య వృద్ధి గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో అతి ముఖ్యమైనది పురుష తేజము, దానినే మనం వీర్యము అని అంటున్నాం. ఈ పురుష తేజము గుధస్థానము నుండి కుండలిని శక్తి ద్వారా ఊర్ధ్వ చక్రముల వైపు ప్రయాణింపజేసినప్పుడు అది ఒక యోగం. దాని వలన కుండలిని శక్తి ఊర్ధ్వ చక్రముల వైపు ప్రయాణించి మనిషిని జ్ఞాన సిద్ధినిగా చేసి మహాత్మునిగా మారుస్తుంది. అదే వీర్యము కిందకు ప్రయాణించి పురుషాంగము ద్వారా స్త్రీ అంగములో నుండి స్త్రీ గర్భంలోకి పంపబడినప్పుడు అది అండముగా మారి పిండమై బ్రహ్మాండం అవుతుంది. ఇదే సృష్టి యజ్ఞం యొక్క రహస్యం. దివ్యాత్మ స్వరూపులారా, దాంపత్యం అనేది ఒక మహాయజ్ఞము. ఈ యజ్ఞం లేని ఎడల సృష్టియే నాశనం అయిపోతుంది. కనుక స్త్రీ పురుషుల యొక్క సంయోగమును పవిత్ర కార్యముగా అభివర్ణించారు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. ఏ స్త్రీకైనా దాంపత్య సుఖము లోపించినప్పుడు ఆ స్త్రీలో ఒక రకమైన అసంతృప్తి మొలకెత్తుతూ ఉంది. చిలికి చిలికి జడివానగా మారి ఆ అసంతృప్తి ప్రకోపము చెంది సంసారము చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక పురుష ప్రయత్నముగా దాంపత్య జీవనంలో దాంపత్యము చేయుట తప్పనిసరి. ఈ ప్రపంచంలో స్త్రీ ఏ వస్తువు కావాలన్నా, ఏమి కావాలన్నా తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అప్పజెల్లులను ఎవరినైనా అడిగి తీసుకోగలదు. ఇరుగు పొరుగు వారి తలకు సహాయం కూడా తీసుకోగలదు. కానీ కేవలం దాంపత్య జీవితంలో భర్త సహాయం మాత్రమే తీసుకోవాలి. అదే ధర్మం, అదే గృహస్థ ధర్మం. కనుక ఆ భార్యను సుఖింపజేసే బాధ్యత భర్తదే. కనుక ముందు ఈ దాంపత్య జీవితం సుఖమయం కావాలన్నప్పుడు వీర్య వృద్ధి అత్యవసరం. దివ్యాత్మ స్వరూపులారా, మీరు వీర్యము చిక్కగా అవ్వాలంటే, దాంపత్య సుఖం పెరగాలంటే నల్ల తుమ్మ కాయలను తీసుకోండి. వాటిని నీడలోనే వెండబెట్టండి. తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దానిని కండ శర్కర అనగా కండ చక్రాలు అంటుంటారు. అవి పటికిబంద ద్వారా చీని వలె ఉంటాయి. అవి దుకాణాలలో దొరుకుతాయి. కండ శర్కర పొడిని కలిపి దాన్ని పురుషులు రోజు 2 చెంచాలు మంచినీటిలో కలిపి తాగితే మీ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పలుచగా ఉన్న వీర్యం బాగా చిక్కగా అవుతుంది. మీ దాంపత్య సుఖం దినదిన ప్రవర్తమానం అవుతుంది. దానివల్ల మీ యొక్క స్త్రీ సంతృప్తి చెంది మీ దాంపత్య జీవితం సుఖజీవనం కాగలదు. అర్హి ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్.